ఇది మిరియాల చారు చేస్తున్నా. మిరియాల చారుకి మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కొత్తిమీర, చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు ఇవి కావాల్సిన వస్తుంది. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ కలిపి కచ్చా పచ్చగా చేసి పెట్టాను. ఈ గ్లాస్ తోటి 2½ గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఇది మిరియాల చారు చేస్తున్నా. వెళ్ళించి గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి ఇందులో ఎండుమిర్చి, చింతపండు, సాల్ట్ వేసి కొంచెం లైట్గా పసుపు కూడా వేసి, ఇక పసుపు వేస్తున్నాను. మళ్ళీ తాలింపులో కూడా కొద్దిగా వేస్తాను. పసుపు హెల్త్కి మంచిది కదా, అందుకని ఇప్పుడు నీళ్ళలో మరిగేప్పుడు వేస్తాను. ఇది కొంచెం సేపు మరుగుతుంది. మరిగితే చింతపండు మెత్తగా అయిపోతుంది. మిరపకాయలు కూడా కొంచెం దాని ఘాట్ అనేది నీళ్ళలోకి వస్తుంది. అప్పుడు మనము కచ్చా పచ్చ దంచిన మిరియాల పొడిది మసాలా వేసుకోవాలి. 5 మినిట్స్ అయింది చింతపండు, ఉప్పు, ఎండుమిర్చి వేసి. ఇప్పుడు ఈ కచ్చా పచ్చ దంచిన మిరియాల పొడి, ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలది మసాలా వేస్తున్నా. ఇది కూడా ఎక్కువ సేపు ఉంచకుండా ఒక 2 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. తర్వాత పైనుండి తాలింపు వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫేస్తాం. ఆఫేసి పైనుండి తాలింపు, తాలింపు ఫ్రై అయ్యింది. ఇప్పుడు కొంచెం పసిపేసేసి రసం వేసుకోవాలి. మిరియాల చారు రెడీ.